చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టుకు నిరసనగా అనంతపురం జిల్లాలో అనేక రకాలుగా దీక్షలు నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. అందులో భాగంగా జిల్లా ముఖ్య కేంద్రంలో ఈరోజు కూడా నిరసన దీక్షలో భాగంగా కాగడాల ప్రదర్శన ఉంది. అందుకు పోలీసులు అనుమతి అడిగాం, కానీ వాళ్ళు 144-30 Act అని చెప్పి నిశాయశీతను వ్యక్తపరిచారు. అయినప్పటికీ వాళ్ళు అనుమతి ఇవ్వకపోయినా మా అభ్యర్థిని తిరస్కరించిన ప్రజాస్వామ్యబద్ధంగా గాంధీ మార్గంలో శాంతియుతంగా ఈ అనంతపురంలో ఈ ర్యాలీ నిర్వహించడానికి శ్రీకారం జరిగింది. దీనికి అందరూ కూడా నాయకులను కూడా జిల్లాలో ఆహ్వానించడం జరిగింది. కొద్దిసేపట్లో ఈ కార్యక్రమం కొనసాగుతారు. గత 18 రోజులుగా తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని అక్రమ కేసుల్లో ముద్దాయిగా చూపిస్తూ ఒక కలంకిత నాయకుడిగా ముద్ర వేసేటువంటి కార్యక్రమంలో భాగంగా అక్రమంగా నిర్బంధించి అరెస్టు చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టినటువంటి పరిస్థితులకు వ్యతిరేకంగా తెలుగు ప్రజలందరూ నిరసనగలం వ్యక్తం వినిపిస్తానే వస్తూ ఉన్నారు. ఈరోజున అనంతపురం, ఉమ్మడి అనంతపురం జిల్లాలో కూడా అనంతపురం హెడ్ క్వార్టర్స్గా ప్రభాకర్ చౌదరి గారి ఆధ్వర్యంలో అదే రకంగా మిగతా ఇతరత్ర నాయకులందరూ కూడా కలిసికట్టుగా నిరసన గళం వినిపించాలని చెప్పేసి ఆలోచన మేరకు ఇక్కడ జనసేన పార్టీ, మిత్రపక్షమైనటువంటి జనసేన పార్టీ కూడా దానికి తోడ్పాటు అందిస్తూ ఉంది. ఖచ్చితంగా ప్రజాస్వామ్యానికి మచ్చలాంటి ఈ కార్యక్రమాన్ని బాధ్యత కలిగినటువంటి ప్రతి పౌరుడు, తెలుగుదేశం కార్యకర్తే కాకుండా బాధ్యత కలిగిన ప్రతి తెలుగువాడు నినదించాలా, ఉద్యమించాలని చెప్పేసి వేదిక మీద నుంచి కోరుతూ ఉన్నాం.